అప్పుడప్పుడు ట్వీట్లతో ఉనికి సాటుకునే పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రులు ఎందుకంత సీరియస్ గా పట్టించుకుంటున్నారనే ప్రశ్న వస్తోంది మరోవైపు వైసీపీ ట్రాప్ లో ఎల్లో మీడియా పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయాల్లో అడపాదడపా కనిపించే పవన్ కళ్యాణ్ పేరు మీడియాలో ప్రముఖంగా కనిపించడంపై టీడీపీ అసహనంగా ఉంది ఇది రాజకీయంగా తమకు నష్టం కలిగిస్తుందని టీడీపీ ఆందోళన చెందుతోంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వైసీపీ జనసేన మధ్య సాగుతున్న వాతావరణం నెలకొంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీడీపీకి ఇది ఆవేదన కలిగించేది ఇదంతా వైసీపీ మైండ్ గేమ్ లో భాగమనే చెప్పవచ్చు ఏపీలో టీడీపీ ఉనికి లేకుండా చేసే క్రమంలో వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ వైసీపీ తెరపైకి తెస్తోంది అందుకే పవన్ కేటాపై మంత్రులు ఘాటుగా స్పందించడం పవన్ కళ్యాణ్ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రభుత్వానికి మూడు రాజధానులకు వ్యతిరేకంగా వరుసగా ట్వీట్లు చేస్తున్నారు జగన్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో వైసీపీ వరుస జనసేన అన్నట్టుగా తయారైంది మంచి చెడైనా ఆ రెండు పార్టీల గురించే ఎల్లో మీడియాలో సైతం డిబేట్లు నిర్వహించాల్సిన పరిస్థితి ఇది వైసీపీ జనసేనలకు లాభిస్తుంది మరి టీడీపీ పరిస్థితి ఏం కావాలి ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నిస్సహాయంగా ప్రేక్షక పాత్ర పోషించాల్సిందేనా వైసీపీపై తమ నాయకుడు విరోచిత పోరాటం చేస్తున్నారని జనసేన శ్రేణులు అలాగే ఆయన సామాజిక వర్గీయుల్లో కొందరు సంబరపడిపోతున్నారు పవన్ కళ్యాణ్ మంత్రులు తిట్టడం వెనుక వ్యూహం లేకపోలేదు జనసేనను ప్రత్యామ్నాయ శక్తిగా చూపడం వైసీపీకి రాజకీయ ప్రయోజనాల రీత్యా ఎంతో అవసరం అందుకే పవన్ ఒక్క ట్వీట్ చేసినా మంత్రులు క్యూ కట్టి మరియు ఎదురుదాడికి పాల్పడుతున్నారు తెలుగుదేశం నేతలు ఏం చేస్తున్నారో కూడా తెలియని దుస్థితి వైసీపీ వ్యూహం సత్ఫలితాలు ఇస్తుందనేందుకు ఇదే నిదర్శనం రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ వద్దనుకున్నా ఆయన వైసీపీ లీడర్ చేస్తుందనడంలో సందేహం లేదు అలాగే పనిలో పనిగా టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను కలవనివ్వరు రానున్న రోజుల్లో ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్కు సంబంధం లేకుండానే జరిగిపోతాయి తెలుసుకునే లోపు ఏవేమో జరిగిపోయి ఉంటాయి వైసీపీ రాజకీయంలో రాడితేలిపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి